తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు బీజేపీ నాయకుడు అప్పికొండ జోగిబాబుపై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు అప్పికొండ జోగిబాబును బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్ పరామర్శించి జోగిబాబుకి పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం రవికిరణ్ మాట్లాడుతూ బీసీలకు పదవులు ఇచ్చామని బీసీలకు నిధులు ఇస్తున్నామని బీసీలకు పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలపై దాడులు చేసిన సంస్కృతి వైసీపీ పార్టీదే అని రవికిరణ్ విమర్శించారు. బీసీ నాయకుడు అప్పికొండ జోగిబాబుపై హత్యాయత్నం చేసిన నిందితులను 48 గంటలు దాటినా అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకులతో పోలీసులు కుమ్మక్కవ్వకుండా నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. सेक्यूरिटी बैठ रहा अंत दारण आटो मैं प्रतिपाड़ निजर्ग शंकवर मंडल मंडपम ग्राम మంగళవారం నాడు ఏతేమా మండల ఉపాధ్యక్షుడు జోగిబాబు మీద వైసీపీ నాయకులు మరి సచివాలయంలోనే సచివాలయ కార్యదర్శి సాక్షిగా హత్యా ప్రయత్నం చేయటం ఇప్పటికి 48 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేయకపోటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న మేము తుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏతే బాధితుడున్నానో బాధితు పరామర్శించినప్పుడు వారి కుటుంబ సభ్యులు వారి యొక్క ఆవేదన తెలియజేశారు. ఏ రకంగా వైసీపీ నాయకులు వారి కుటుంబ సభ్యుల మీద వారి ఇంటి మీద దాడి చేసిన వైనాన్ని చెప్పి బాధపడుతున్న విషయాన్ని సభ్య సమాజం సిగ్గుపడే విషయం అది. ఒక బీసీ నాయకుణ్ణి ఒక బీసీ నాయకుడికి ఈ రకంగా దాడి చేయటం ఎంతవరకు సమంజసం? జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ పక్షపాతి అని చెప్పుకుంటూ 50-60 బీసీ మరి కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం ఉద్ధరిస్తున్నాం చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆ రకంగా ఒక బీసీ నాయకుణ్ణి ఒక భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షుణ్ణి ఈ విధంగా దాడి చేయటం సమంజసమా? ఇది అప్రజాస్వామ్యం కాదా? ఎప్పటికన్నా సరే 48 గంటలు అవుతున్నా ఏతే నిందితుల్ని అరెస్ట్ చేయబోటం నిందితులతో మరి పోలీసులు కానీ వ్యవస్థ కానీ కుమ్మక్కయ్యారా అనే అనుమానాలు ప్రజలు కలుగుతున్నాయి. ఏతే అమానవీయమైన ఘటన ఏతే అప్రజాస్వామిక విధానం ప్రజల సమస్యల మీద సచివాలయానికి వెళ్తే ఈ రకంగా భౌతిక దాడులకు పాల్పడతారా? గ్రామాల్లో అమలవుతున్న ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకి మీ సొంత స్టిక్కర్లు వేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజా సమస్యలకు కూడా మరి అధికారుల దగ్గరికి వెళ్ళకూడదనా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం? వెంటనే ఏతే పోలీసుల విధానం ఉందో ఏతే అక్రమ కేసులు ఏతే మా జోగిబాబు మీద పెట్టారో అది వెంటనే తొలగించాలి. అలాగే నిందితులను కూడా వెంటనే అరెస్ట్ చేయని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.